ఎవరికైనా కరోనా వైరస్ వస్తే ఆయన గాంధీ హాస్పిటల్ పోవాలి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి కానీ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంది తెలుసా ప్రభుత్వం చెప్తుంది ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు వెంటిలేటర్ పెడితే ఈ రేటు వెంటిలేటర్ పెట్టకపోతే ఈ రేటు ప్రభుత్వం నుంచి ఒక రేటు ఫిక్స్ అయింది ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి కానీ ఇవాల ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లో ఒక్క కరోనా పేషెంట్ ఎల్తే లక్షల లక్షల రూపాయలు దోసుకుంటున్నారు మళ్ళా మా ముఖ్యమంత్రి గారికి మా హెల్త్ మినిస్టర్ గారికి కనబడతలేదా ఖాళీ మీరు మీడియా ముందు గాని ఆ ప్రింట్ మీడియాలో గాని వార్తల గురించి మీరు ఉన్నారా లేక వాస్తవం తెలంగాణ ప్రజలకి కాపాడాలి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా పేషెంట్లు దగ్గర దోపిడీ చేస్తున్నారు దానిపైన ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పైన యాక్షన్ తీసుకోవాలి ప్రజలకి కాపాడాలి అట్లాంటి ఏదైనా ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉందా లేదా నేను ముఖ్యమంత్రి సార్కి అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాల ఈ కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు ఎంతో మంది గాంధీ హాస్పిటల్ కి భయపడి ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోతే ఒక్క హాస్పిటల్లో పోతే లక్షల లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు ఇప్పుడే నేను ఒక వీడియో చూసిన ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే ఆయన ఇంటి దగ్గర ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన తర్వాత కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆయనకి రిలీవ్ ఇస్తలేరు అంటే ఇంకా పెట్టుకోవాలి ఇంకా డబ్బులు గుంజుకోవాలి ఏ విధంగా అయితే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని తయారు చేయాలి ఏ ప్రైవేట్ హాస్పిటల్లోలు ఈ విధంగా చేస్తే పేషెంట్లకు పరిశాన్ చేస్తే ఎక్కువ డబ్బులు గుంజుకొని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది దానికి ఎవరైనా ఫాలో చేయకపోతే ఆ హాస్పిటల్ సీజ్ కావాలి ఒక నాలుగైదు పెద్ద పెద్ద హాస్పిటల్ సీజ్ చేయండి ముఖ్యమంత్రి గారు అప్పుడు చూడండి అన్ని హాస్పిటల్లలో ఒకటే లైన్ లో వస్తారు ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు అంటే వెంటిలేటర్ కి వితౌట్ వెంటిలేటర్ కి ప్రభుత్వం నుంచి ఏ గైడ్ లైన్స్ ఇష్యూ అయింది కదా ఆటోమేటిక్ దానికి వాళ్ళు ఫాలో చేస్తారు ముఖ్యమంత్రి గారు కాపాడండి మీ రాజ్యంలో మీ గవర్నమెంట్ లో ప్రజలకి ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకున్నారు దానికి కాపాడండి।